మైనా స్టోరీస్. ఉమ ఆమె స్నేహితులతో కలిసి సౌమ్య ఉన్న గదికి తాళం వేస్తుంది. ఎంతసేపు ప్రయత్నించినా తలుపు తెరుచుకోకపోవటంతో నిస్సహాయ స్థితిలో ఏడుస్తూ ఉండిపోతుంది సౌమ్య. ఏడవ్వే, బాగా ఏడు, నాతోనే పెట్టుకుంటావా? ఈ ఉమ పగబడితే ఇలాగే ఉంటుంది, నిన్ను ఒక్క ఎగ్జామ్ కూడా రాయనివ్వను అని తనలో తాను అనుకుంటుంది ఉమ. సరిగ్గా ఎగ్జామ్స్ అయిపోయే టైంకి తలుపు తెరుచుకుంటుంది. తలుపు చప్పుడు విని సౌమ్య పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంది. ఎదురుగా వాచ్మెన్ ఉంటాడు. ఏంటమ్మా ఇక్కడున్నావు? ఇవి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి కదా. ఎగ్జామ్కి టైం ఉండటంతో ప్రశాంతంగా ఉంటుంది, చదువుకుందామని ఇక్కడికొచ్చాను. ఈలోగా ఎవరో తాళం వేశారు. తాళమా? ఈ గదికి తాళమేనే? లేదు, వేశారు. నేనెంత పిలిచినా ఎవ్వరూ పలకలేదు. నా మతిమరుపుతో చస్తున్నాను. గుర్తులేక ఈ గది కూడా నేనే తాళం వేసుంటాను. నన్ను క్షమించమ్మా. పాపం సౌమ్య ఏడుస్తూ వెళ్ళిపోతుంది. రోజుకి రెండు ఎగ్జామ్స్ చప్పున రెండు రోజులకి నాలుగు ఎగ్జామ్స్ అయిపోయాయి. మూడవ రోజు చివరి రెండు ఎగ్జామ్స్. కనీసం ఆ రెండు ఎగ్జామ్స్ అయినా అటెంప్ట్ చెయ్యాలి అని మూడవ రోజు కాలేజ్కి ఎర్లీగా వస్తుంది సౌమ్య. తన ఎగ్జామ్ హాల్ దగ్గరే కూర్చొని చదువుకుంటూ ఉంటుంది. అప్పుడే స్టూడెంట్స్ కాలేజ్కి వస్తూ ఉంటారు. నెమ్మదిగా అక్కడికి చేరుకున్న ఉమ సౌమ్యకు తెలియకుండా ఆమె వాటర్ బాటిల్లో మత్తుమందు కలుపుతుంది. ఆ నీటిని తాగటంతో సౌమ్య స్పృహ తప్పుతుంది. వెంటనే ఉమ ఆమె స్నేహితులతో కలిసి సౌమ్యని తీసుకుని వెళ్ళి ప్లేగ్రౌండ్లో ఓ చెట్టు కింద కూర్చోబెడతారు. ఈరోజుతో అన్ని ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇది ఒక్క ఎగ్జామ్ కూడా రాయకుండా చేశాను. మెలకు వచ్చాక దాని ఏడుపు మొహం చూడాలి. అలా చాటుగా వెళ్ళి కూర్చుందాం, పదండి. సౌమ్యకి మెలకు వచ్చేసరికి సాయంత్రం అయిపోతుంది. ఎగ్జామ్స్ రాసి స్టూడెంట్స్ వెళ్ళిపోతూ ఉంటారు. సౌమ్య ఎగ్జామ్ హాల్ వైపు ఏడుస్తూ పరిగెడుతుంది. సౌమ్యని చూసిన స్వప్న, ఏంటే ఒక్క ఎగ్జామ్ కూడా అటెంప్ట్ అవ్వలేదు, ఏమైంది నీకు? సౌమ్య సమాధానం చెప్పకుండా ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతుంది. సౌమ్యని ఓదార్చటానికి ఆమె తల్లిదండ్రులు ఎంతో ప్రయత్నిస్తారు. చిట్టి తల్లి, బాధపడకు, ఇవేమీ ఆఖరి పరీక్షలు కాదు కదా, అలా డీలా పడిపోకు. అయినా నువ్వు కావాలని పరీక్షలు మానేయలేదు కదా, ఏదో అలా జరిగిపోయింది. అప్పుడప్పుడు చిన్న చిన్న అడ్డంకులు సాధారణం, వాటిని మనం ధైర్యంగా ఎదుర్కోవాలే గాని పిరికి వాళ్లలా భయపడి పారిపోకూడదు, పోరాడి గెలవాలి. నువ్వు పెద్ద ఉద్యోగం చేస్తుంటే చూడాలని ఈ తండ్రి కోరిక. అవును తల్లి, మనం బాధలో ఉన్నప్పుడు చిన్న సమస్య కూడా పెద్దదిగా కనిపిస్తుంది. అదే ప్రశాంతంగా ఆలోచిస్తే పెద్ద సమస్య కూడా చిన్నదిగా కనిపిస్తుంది. నా బుజ్జి కదూ, నువ్వలా ఏడవకమ్మా. అయినా వెక్కి వెక్కి ఏడుస్తుంది సౌమ్య. సరే తల్లి, నీకిష్టం లేకపోతే కాలేజ్ మానేయ్, నిన్ను మేమేమీ ఇబ్బంది పెట్టాం. లేదు నాన్నా, ఏడవను, ఇకపై జాగ్రత్తగా ఉంటాను. కాలేజ్కి వెళ్ళి బాగా చదువుకొని మీ కోరిక నిలబెడతాను. నా తల్లి నా బంగారమే, అది నా కూతురంటే అని సౌమ్యని దగ్గరకు తీసుకొని ముద్దాడుతుంది సీతమ్మ. మరునాడు కాలేజ్కి వెళ్ళిపోతుంది సౌమ్య. మే ఐ కమిన్ సార్? నో, స్టాప్ దేర్. ఎగ్జామ్స్కి ఎందుకు అటెండ్ అవ్వలేదు? సౌమ్య జరిగిన విషయం మొత్తం చెప్తుంది. సినిమా స్టోరీలాగా చాలా బాగుంది నీ కట్టుకథ. లేదు సార్, నేను చెప్పింది నిజం. షటప్, అబద్ధాలు చెప్పడానికి సిగ్గులేదు. ఏదో బ్రిలియంట్ స్టూడెంట్ అని ఫ్రీగా సీటిస్తే చదువు విలువ తెలియకుండా ఇలా దుర్వినియోగం చేస్తావా? చదవటం ఇష్టం లేకపోతే కాలేజీ మానేయ్, నీకు బదులుగా ఇంకో బ్రిలియంట్ స్టూడెంట్కి చదువుకునే అవకాశం దొరుకుతుంది. ఐఎమ్ సారీ సార్, ఇంకోసారి ఇలా చెయ్యను. ఇదే లాస్ట్ ఛాన్స్. ఇంకోసారి ఇలా చేస్తే ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇచ్చి నీ సీటు క్యాన్సిల్ చేయిస్తా. పో, వెళ్ళి కూర్చో. సార్, ఈ పూర్ పీపుల్ని అస్సలు నమ్మకూడదు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం. ఇలాంటి వాళ్ళు క్లాస్లో ఉంటే మాలాంటి వాళ్ళు కూడా చెడిపోతారు. అయినా మేమెప్పుడైనా ఎగ్జామ్ రాయకపోతే మమ్మల్ని ఎక్స్క్యూజ్ చేసేవాళ్ళు కాదు, క్లాస్ బయట నిలబెట్టేవాళ్ళు కదా. మరి తనని మాత్రం దర్జాగా కూర్చోబెడుతున్నారు, ఇందుకు మేము ఒప్పుకోం. అవును, మేము ఒప్పుకోం, తనకి పనిష్మెంట్ ఇవ్వాలి.
ఇవ్వాలి ఇవ్వాలి అంటూ ఉమగ్యాంగ్ అరుస్తూ అసహనం వ్యక్తం చేస్తారు. నేను పనిష్మెంట్కి ఒప్పుకుంటున్నాను అని సౌమ్య వెళ్ళి రోజంతా క్లాస్ బయట నించుంటుంది. అది చూసి ఉమా అండ్ గ్యాంగ్ బాగా నవ్వుకుంటారు. ఏ ఉమా, నీ స్టైలే వేరు, ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేశావంటే వాళ్ళ అంతు చూడకుండా వదిలిపెట్టవు. మరి ఈ ఉమంటే ఏమనుకున్నావే, దాన్ని ఇంకొంచెం ఏడిపించి వస్తా అని ఉమా సౌమ్య దగ్గరికి వెళుతుంది. ఓడిపోతే ఏదో చేస్తానని తమరు ప్రగల్భాలు పలికారు. ఏంటబ్బా అది? ఆ, మేడం అని పిలుస్తాను, సెల్యూట్ చేస్తాను, లేచి నిలబడతాను. అవి మర్చిపోయావా? లేక అవన్నీ వట్టి మాటలే తప్ప పాటించే బుద్ధి నీకు లేదా? సారీ మేడం. ఆహా, ఆ మాట చెవులకి ఎంత హాయిగా ఉందో. ఇలాగే కంటిన్యూ చేయి అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. సౌమ్య ఇంటికి బయలుదేరుతుంది. తన మనస్సంతా బాధగా ఉంటుంది. అందుకే బస్సు ఎక్కకుండా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. సార్ చెప్పింది నిజమే అనిపిస్తుంది. నేను ఎగ్జామ్స్ మిస్ అయిన విధానం చూస్తుంటే సినిమాల్లోలాగా ఎవరో పకడ్బందీగా ప్లాన్ చేసి ఆపినట్టు జరిగింది. ఒక్క ఎగ్జామ్ మిస్ అయ్యానంటే ఓకే, కానీ ఎగ్జామ్స్ అన్నీ ఎలా మిస్ అయ్యాను? ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు అని తీవ్రంగా ఆలోచిస్తూ నడుస్తూ ఉంటుంది. అలా సరిగ్గా మొదటి ఎగ్జామ్ రోజు తన బస్ టైర్ పంక్చర్ అయిన ప్రదేశానికి చేరుకుంటుంది. అక్కడ ఒక వస్తువు ఆమె దృష్టిని ఆకర్షిస్తుంది. దాని దగ్గరికి వెళ్ళి చేతిలోకి తీసుకుంటుంది. అది ఒక లేడీ చేతి బ్రేస్లెట్. దీన్నెక్కడో చూసినట్టుందే. ఆ, ఇది ఉమ చేతి బ్రాస్లెట్. ఇది ఇక్కడికెలా వచ్చింది? అసలు తను ఇటువైపు వచ్చే అవకాశమే లేదు. తను ఉండేది సిటీలో కదా అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడు తనకి స్ట్రైక్ అవుతుంది ఆ ప్రదేశం గురించి, బస్ టైర్ పంక్చర్ గురించి. అంటే ఆ రోజు బస్ పంక్చర్ యాక్సిడెంటల్గా జరగలేదా, ఇంటెన్షనల్గా ఆ ఉమనే చేసిందా? ఆలోచిస్తే అదే నిజమనిపిస్తుంది. అవును కదా, ఆ ఉమ అసలు నన్ను ఎగ్జామ్స్ రాయనివ్వనని ఛాలెంజ్ చేసిన విషయమే మర్చిపోయాను. ఎంత పని చేసిందది. అయితే ఆ రోజు తలుపులు గడియపెట్టటం, వాటర్ బాటిల్లో మత్తుమందు కలపటం, అది ఇంత పనికి పూనుకుంటుందని నేను కలలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒసే ఉమా, నన్ను ఎక్కడ దెబ్బ కొట్టినా భరిస్తాను, కానీ నాకు ఎంతో ఇష్టమైన చదువు జోలికొస్తే అస్సలు క్షమించను. నీది నీకు తిరిగి ఎలా ఇవ్వాలో నాకు బాగా తెలుసు. చుక్కలు చూపిస్తా చూడవే నీకు. మరి సౌమ్య ఉమకి ఎలా బుద్ధి చెప్తుంది తర్వాతి భాగంలో చూద్దాం.